వెల్కమ్ టు అవర్ ఛానల్. బీజేపీ వరుసగా రెండోసారి కూడా కేంద్రంలో తనకి తిరుగులేదని నిరూపించుకుంది. కాంగ్రెస్ కి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా భారీ మెజార్టీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మరో రెండు వారాల్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో రైతులపై వరాల వర్షం కురిసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి చేతనిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 బడ్జెట్లో రైతులకు వడ్డీ లేని స్వల్పకాలిక రుణాలు ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రైతులకు వడ్డీ లేని స్వల్పకాలిక రుణాలు ఇస్తామన్నది బీజేపీ హామీల్లో ఒకటి. వ్యవసాయం కోసం 1 లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకునే రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా 1 నుంచి 5 ఏళ్లలో అసలు చెల్లిస్తే చాలని బీజేపీ మేనిఫెస్టోలో వెల్లడించింది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని రైతులందరికీ వర్తింపచేస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి కేబినెట్ మీటింగ్ లోనే ఆ హామీ నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రైతులకు కనీస పెన్షన్ నెలకు 3,000 ఇచ్చే పథకానికి ఆమోద ముద్ర తెలిపారు. ఇప్పుడు రైతులకు ఇచ్చిన మరో హామీ వడ్డీ లేని రుణాలను కూడా అమలు చేయనున్నారు. 2019 జులై 5న పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో రైతులకు 1 లక్ష రూపాయల వరకు వడ్డీ లేని స్వల్పకాలిక రుణాలు ప్రకటించొచ్చని రాజకీయ వర్గాల సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.